ఈరోజు రాత్రి వేళ మళ్ళీ కలిసి వచ్చి దేవునికి మహిమపరచడానికి ఆరాధించడానికి దేవుడు చూపిన కృపను బట్టి దేవునికి వేలాది వందనాలు. దేవుడు మనలందరిని కూడా అధికముగా ప్రేమించుచున్న కారణముగా ఈరోజు కూడా ఆరోగ్యం బలముతో దేవుణ్ణి మహిమపరిచి ఆరాధించి దేవుని యొక్క సన్నిధిలో ముందుకు కొనసాగడానికి దేవుడు మనలందరిని కూడా సహాయపరచుచున్నందుకు దేవునికి వేలాది వందనాలు. మనం పోయిన రోజుల్లో నేర్చుకొని వచ్చినది ఆదాం విషయం గురించి. నిన్నటి దినాన మనం చెప్పొచ్చి ఆగిన విషయం మీకు గుర్తుందా? ఎవరు చెప్పలే? ఆదాము తన జీవితంలో ఏం చేశారు? దేవుని మాట కన్నా సాతాను మాటకు ఎక్కువగా ప్రాముఖ్యత ఇచ్చి ఆయన ఏం చేసుకున్నాడు? దేవుని యొక్క సన్నిధిలోంచి పడిపోయే యొక్క అనుభవాన్ని తెచ్చుకున్నాడు. అందుకే మన జీవితంలో కూడా ఎవరి మాట ఎక్కువగా మనం ఆలకించుచున్నాం? దేవుని మాటకు ఎక్కువగా ఆలకించుచున్నామా, సాతాన్ యొక్క మాటకు ఎక్కువ ప్రభావం చూపించుచున్నావా? దానిని మనం అర్థం చేసుకొని ఏం చేయాలి? జీవితాన్ని కొనసాగించుకోవాలి. అందుకే దేవుడు మనల్ని సంఘములో చేర్చిన కారణం దేవుని యొక్క మాటను ఆలకించి జీవితాన్ని కొనసాగించుటకు. దేవుని యొక్క మాటే మనకి ప్రాధాన్యత కలిగినది. మిగతా వాళ్ళు ఎవరేం చెప్పారో అది మనకి ప్రాముఖ్యత కానిది. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తున్నదో దాని ప్రకారంగా జీవితాన్ని ఏం చేసుకోవాలి? సరిపరచుకొని ముందుకు వెళ్ళాలి. ఈరోజు మనం చదువుకుందాం ఆదికాండ 4వ అధ్యాయం 1వ వచనం. ఆదికాండ 4వ అధ్యాయం 1వ వచనం. చాలు, అక్కడ చెప్పిన మాటలో మనం చూస్తే ఆదాము ద్వారా ఏమి నరులు సృష్టింపబడ్డారు, లేకపోతే ఆదాము ద్వారా మనుషులకేం కలిగింది? జీవం లభించేటట్టుగా ఒక అనుభవం జరిగింది. అందుకే ఆదాము హవ్వలకు ఇంకే ఒక సంతానం జన్మించారు. తన పేరుకి ఏమని పేరు పెట్టారు? కాయిన్ అన్న పేరు పెట్టారు. అందుకే ఆదాము హవ్వల ద్వారా మొదటి మానవులు ఈ భూమిలోకి ఏం చేశారు? జన్మించుకొని రావడానికి అవకాశం తీరింది. అందుకే మనం అందరం మనుషులందరూ కూడా ఆదాము నుంచి పుట్టిన వాళ్ళమే. దాంట్లో ఏమైనా సందేహం ఉందా? కానీ మన స్కూల్లో చదివిన చదువులే మనకి నేర్పిస్తున్నాయి మనుషులు కోతుల్లో నుంచి వచ్చారని, మనిషి చేపల నుంచి వచ్చారని, మనుషులు వేరే వేరే విధాల్లో వచ్చారని చెప్తున్నారు. అది తప్పు. వాక్యం చెప్తున్నది ప్రతి మనిషి యొక్క పుట్టుక ఆదాములో నుంచే వచ్చినది. అందుకే ప్రతి మనుషులు ఎవరు? పాపులు అని చెప్పడానికి నా ఆధారం అదొక్కటే. అందుకే ఆదాము ద్వారా మనుషులు జన్మించారు. ఆదాము ద్వారానే మనుషులందరికీ ఏమొచ్చింది? జన్మ తరగతి వచ్చింది. ఇప్పుడు కొలోసీ పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం చూడండి. కొలోసీ పత్రిక 1వ అధ్యాయం 18. ఏంటి ఏంటి శ్రీధర్, కొలసి 1:18. ఎవరు శిరస్సు? యేసు క్రీస్తు వారే శిరస్సు. తర్వాత ఆయనకు హలో అన్నిట్లో ఆయనకి ప్రాముఖ్య కలగ నిమిత్తము ఆయన ఆది అయ్యుండి మృతుల్లో నుండి తర్వాత లేచుటలో ఆది సంభూతుడు ఆయను. తర్వాత ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలననియు ఆయన సిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును అవి భూలోకమందమైనను పరలోకమందు అయినను వాటన్నిటినీ ఆయన ద్వారా హలో తనతో సమాధానం. చూడండి, ఆదాము ద్వారా మనుషులు పుట్టారు, కానీ క్రీస్తు ద్వారా ఎవరు పుడుతున్నారు? ఆత్మీకులు పుడుతున్నారు. హలో, క్రీస్తు ద్వారా ఆత్మీకులు పుడుతున్నారు. అందుకే వాళ్ళకి ఏం కలుగుతున్నది? సమాధానం కలుగుచున్నది. అందుకే వారికి సంఘములో ఏం కలుగుచున్నది?
చేరగలిగిన అనుభవం. ఆదాము ద్వారా సృష్టింపబడిన వాళ్ళందరూ పాపులైనప్పుడు యేసయ్య ద్వారా సృష్టింపబడిన వాళ్ళందరూ పాపులు కారు, నీతిమంతులై సమాధానం దక్కిన వారై, వారి జీవితాన్ని ఆత్మీకతలో వృద్ధిపరచగలిగేటట్టుగాను, ఆత్మీకతలో వారికి ఏం కలిగిన సహవాసం కలిగేటట్టుగాను దేవుడు వారి జీవితాన్ని ఏం చేశారు, ఆత్మీకతను తెరిచారు, ఆత్మీక జీవానికి త్వరవ తెరిచారు. అందుకే ఇక్కడ రాయబడి ఉన్నది 18వ వచనములో ఆయన సకలములకు ఏంటి ప్రారంభకర్తగా. అందుకే యేసయ్యకు ప్రతి మనిషి ఏం చేయాలి, నమ్ముకు తీరాలి. ఆదాము ద్వారా సకల మనుషులు పాపలు అయ్యేసరికి యేసయ్య ద్వారా సకల మనుషులు పాపులు కారు, నీతిమంతులు అయ్యేటట్టుగా చెప్పబడుచున్నది. అందుకే కొలొస్సెలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం చెప్తున్నది. ఓకే, ఇప్పుడు వినిపిస్తుందా? కొలొస్సె పత్రిక అదే 1:18-19 సంఘము అనే శరీరమును ఆయనే శిరస్సు. సంఘం అన్న శరీరానికి ఆయన శిరస్సు. హలో, చాలు చాలు చాలు, మనకి చాలు, సంఘానికి శిరస్సు ఎవరు? అలాగైతే యేసుక్రీస్తు వారిని నమ్మకపోతే వాళ్ళకి ఏం లేదు. హలో, యేసు క్రీస్తు వారిలో జీవించకపోతే వాళ్ళకి ఏం లేదు. శిరస్సు లేని ఒక శరీరం బతకడం కష్టం. హలో, శిరస్సు లేని శరీరం బతకడం కష్టం. అందుకే ప్రతి మనిషి యేసయ్యని ఏం చేయాలి, రక్షకునిగా అంగీకరించి తీరాలి. అంగీకరిస్తే వారికి ఏం దొరుకుతున్నది, శిరస్సు. అందుకే వారు సంఘములో చేరేది. హలో, మిమ్మల్ని దేవుడు సంఘములో చేర్చినది దేనికి, మీకేముండడానికి, శిరస్సు ఉండడానికి. హలో, చాలా మంది ఏం లేదు, శిరస్సు లేదు. శిరస్సు లేకపోతే మనిషి ఏం చేయలేడు, బతకలేడు. శిరస్సు లేని ఏవైనా జంతువులు ఉన్నాయా? ఏ జంతువులు లేరు, ఏ మనుషులు కూడా లేరు. అందుకే ఆదాము ద్వారా ఏం జరిగింది, మనుషులందరికీ పాపం అన్న ప్రక్రియ వచ్చినప్పుడు యేసయ్య ద్వారా మనకేం లభించింది, తల. హలో, అందుకే తల ఎవరయ్యారు, క్రీస్తు అయ్యారు. తల క్రీస్తు అయితే మనం ఏం చెయ్యొచ్చు, క్రీస్తులో ఉండి బతకొచ్చు. అందుకే దేవునిలో మనం ప్రతిరోజు ఆశ్రయించడానికి కారణం మన తల క్రీస్తుగా ఉన్నది కాబట్టి ఆయన యందు అన్ని మనకు దొరుకుతున్నది. అందుకే తల శరీరంతో ఏమై ఉండాలి, కలిసి ఉండాలి, అతికి ఉండాలి. ఏసయ్యను నమ్మకపోతే ఏమవుతుంది, తల లేదు. తల 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 లేకుండా లేకపోతే దేవునితో మనకేముండదు, సహవాసం ఉండదు. అందుకే క్రీస్తు ద్వారా మనకేం లభించింది, తల తల లభించింది. అందుకే అక్కడ 1:18 చెప్తున్న మాట మళ్ళొకసారి చూడండి, క్రీస్తు సంఘానికి ఏమై ఉన్నారు, శిరస్సు. శిరస్సు సంఘానికి ఏమొచ్చినది, శిరస్సు. తర్వాత శిరస్సు అక్కడ పదాన్ని చెప్పబడుచున్నది. శిరస్సు అని చెప్తే శరీరానికి కావాల్సినవన్నీ శిరస్సులో నుంచి లభించేది. శిరస్సు సరిగ్గా ఉంటేనే శరీరం అంతా కూడా సరిగ్గా ఉండేది. అందుకే అక్కడ చెప్పిన ఒక మాట ఉంది, తెలుగులో మీరు చదువుతున్నది నాకు కరెక్ట్గా అర్థం కావట్లేదు. అక్కడ చెప్పిన ఒక మాట ఉన్నది, ఆయనే అన్నిటికీ ప్రారంభం. హీఈస్ ద బిగినింగ్. ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన
పదం చేశారు ఆయనే ఆది అయి ఉండి హలో ఆదాము కన్నా ముందుగా ఉన్నవాడు ఆయనే అందుకే యేసయ్యను మనం నమ్మి తీరాలి నమ్మి తీరితే మనకి శిరస్సు దొరుకుచున్నది ఆయనే ప్రారంభమైనది అందుకే ప్రకటన గ్రంథం చెప్పుచున్నది ఆయన ఆల్ఫాయు ఒమేగాయు ఆదియు అంతము అదో ఎలాగైతే యేసయ్యను నీవు నమ్ముకున్నప్పుడు నీ జీవితానికి ఒక ప్రారంభము హలో నీ జీవితానికి యేసయ్య ప్రారంభమైతే ముగింపు కూడా యేసయ్య అయ్యేది మరణం మమ్మల్ని ఏం చేయలేకపోచ్చినది వేర్పాటు తీయలేకపోచ్చినది లేకపోతే మనం మరణ ఆత్మీకులు దేవునికి నమ్మిన వారు చనిపోయినా అది ఒక ముగింపు కాదు దానితో మనిషి జీవితం ముగించి పోగట్లే దానితో మనిషి జీవితం ఒక కొత్త అడుగులోకి ప్రవేశించుచున్నది ఏసైని నమ్మకపోతే ఏముండదు ఆది అంతం మనకుండదు అందుకే ఆదాముకు దేవుడు ప్రారంభాన్ని ఇచ్చారు కానీ అంతం చేయలేకపోయాడు తన జీవితాన్ని తన జీవితాన్ని దేవుడు ఇచ్చిన ప్రణాళికలు ఏం చేయలేడు పూర్తి పరచలేకపోయాడు దేవుని యందు ఆశ్రయించుకొని జీవితాన్ని పూర్తి పరచలేకపోయాడు ఏదైనా తోటలో ఆదాం ఎన్ని రోజులు బతికాడు దేవుని యొక్క దృష్టిలో ఒక్క రోజు కూడా ఆయన ఏం చేయలే పూర్తి పరచలేకపోయాడు అందుకే తన వయసు సుమారు 930 సంవత్సరాలు ఎంతో హలో అందుకే నేను చెప్పుచ్చిన మాట దేవుని యందు మనం ఆశ్రయము కలిగి ఉంటే యేసయ్యలో ఆశ్రయము కలిగి ఉంటే ఆయన మనకు తలగా మారచ్చు ఆయన మన జీవితాన్ని ప్రారంభించవచ్చు ఆయనే మన జీవితానికి ఏం చేయవచ్చు అంతము కూడా చేయవచ్చు ఆది అంతం ఆయనైతే మన జీవితానికి ఆది అంతం ఆయనే కాగలిగేది అలాగైతే ఏది ఆదాము ప్రారంభించాడో దానిని పూర్తిపరచలేకపోయాడు అది యేసుక్రీస్తు వారి ద్వారా ప్రారంభింపబడి పూర్తిపరచగలిగేటట్టు అందుకే యేసయ్య సిలువలో చనిపోయినప్పుడు చివరి చెప్పిన మాట అంతా సమాప్తమైనది హలో ప్రారంభించిన వాడే సమాప్తి పరచగలిగేది యేసయ్య ప్రారంభము కాబట్టే ఆయన అన్ని ఏం చేయగలిగేది సమాప్తి పరచగలిగేది అందుకే మన ప్రతిరోజు దేవుని యందు ఉన్న ఆశ్రయము ప్రారంభము సమాప్తానికి ఉన్న ఒక అడుగైన జీవితం వచ్చినది అది మనం సంఘముతో చేరి క్రీస్తైన తలతో కలిసి ఉండి ఏం చేయాలి జీవితాన్ని కొనసాగించుకు తీరాలి హలో అందుకే ఆయన మృతుల్లో నుంచి మొదటివాడు అందరూ మృతి పొంది సమాధిలో ఉన్నప్పుడు యేసయ్య ఒక్కలే మృతుల్లో నుంచి వెళ్ళి చేసినవాడు తిరిగి లెక్కించినవాడు ఆయనని మరణం ఏం చేయలే అడ్డగించలేకపోయినది ఆయనని మరణం ఏం చేయలే అడ్డుపరచలేకపోయినది హలో ఉన్నారా అలాగైతే యేసయ్యను నమ్ముకున్న మనల్ని కూడా మరణం ఏం చేయదు ఒకవేళ నీవు మరణించినా కూడా పర్వాలేదు నీ ప్రాణం ఆత్మ దేవుని వశములోకి వెళ్ళి మరలా తిరిగి జీవింపజేయగలిగేటట్టుకున్న శక్తి సామర్థ్యము దేవుని యొక్క వాక్యం స్పష్టంగా ప్రకటిస్తున్నది అందుకే దేవుని బిడ్డలకి పునరుద్ధానం ఉంది చివరికి దుష్టుల పునరుద్ధానం కూడా ఉంది అది వారికి తీర్పు కోసమే హలో అది వారిని ఏం చేయడానికి చివరి తీర్పు తీర్చడానికే అక్కడ వాళ్ళకి ఏం లేదు ఛాన్స్ లేదు అవకాశం లేదు అందుకే ఈరోజు మనకి యేసయ్య ద్వారా అవకాశం ఉంది మన ప్రతిరోజు దైనందిన జీవితంలో క్రీస్తుని తలగా చేద్దాం సంఘములో చేరుకుందాం మన జీవితాన్ని క్రీస్తు చేతికిచ్చి ప్రారంభించుకుందాం అలాగైతే మనకు అవకాశం ఉంది ఆదాముకు కలిగిన అవకాశాన్ని ఆయన ఏం చేసుకున్నాడు కోల్చివేశాడు తన చేతుల నుంచి వదిలేసుకున్నాడు దాని ద్వారా తనకేం జరిగింది ముగింపు లేకుండా పోయింది కానీ ఈరోజు యేసయ్యలో మనం ఉండగలిగితే మనకి ప్రారంభము ముగింపు ఆయన అయ్యేటట్టుగా మనం సహాయపరచగలుగుతుంది అందుకే ఎఫీసీ పత్రిక 1వ అధ్యాయం దాని 22వ వచనం నుంచి చదివితే Huh?
ఎఫెసీ పత్రిక 1:22 మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైని ఆయన సంఘమునకు శిరస్సుగా నియమించాడు. హలో యేసుక్రీస్తు వారికి సమస్తము పైన ఏముంది? సంఘమునకు శిరస్సుగా అధికారం. అధికారం కలిగిన వాడు యేసయ్య ఒక్కడే. హలో అన్నిటికీ అధికారం ఆయనకుంది. ఆయనకి అధికారం లేనిది ఏమీ లేదు. అన్ని ఆయన కిందే ఉన్నారా? పాదముల కింద ఉంది. అన్ని ఆయన పాదము కిందే. అన్ని ఆయన అధికారములో ఉన్నది. అందుకే కదా యేసయ్య మనకు అధికారం ఇచ్చినది. లో ఇప్పుడు కూడా చాలా మందికి తెలియదు యేసయ్యకున్న అధికారం ఏంటో. అందుకే కదా యేసయ్యతో శిష్యులు ప్రయాణం చేసినప్పుడు విపరీతమైన చుడి గాలి వచ్చినప్పుడు ఆ చుడి గాలిని యేసయ్య అధికార పరిచినప్పుడు శిష్యులకు ఏం కలిగింది? ఆశ్చర్యం కలిగింది. ఎందుకు? ఆ వారికి అధికారం గురించి తెలియదు. వాళ్ళు అనుకున్నది యేసయ్య ఒక మనిషి, లేకపోతే యేసయ్య బోధించడానికి వచ్చిన ఒక బోధకుడు, లేకపోతే యేసయ్య ఏం చే వాక్యము గురించి నేర్పించిననే ఒక మనిషి అనుకున్నారు. కానీ యేసయ్యతో ఉండి 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 తెలుసుకోగలిగిన విషయం, ఈయనే సాక్షాత్తు ఎవరు మెసయ్యని, ఈయనే సాక్షాత్ దేవుని కుమారుడు అన్న విషయం వారికి కలిసి ఉన్నప్పుడే అవగాహన కలిగింది. హలో ఇప్పుడు కూడా చాలా మందికి యేసయ్యకు ఉన్న అధికారం తెలియదు. యేసయ్య ఒక మంత్రగాడు అనుకుంటున్నారు. యేసయ్య ఒక మాంత్రికుడు అనుకుంటున్నారు. ఇలా చేస్తే అలాగైపోవడానికి, ఇలా చేస్తే పావురం బయటకు వస్తుంది, ఇలా చేస్తే పేపర్ బయటకు వస్తుంది, ఇలా చేస్తే ఇలాగ అనుకుంటున్నారు. హలో అందుకే కదా ఏసై నమ్ముకోండి, ఇల్లు దొరికిద్ది. ఏసై నమ్ముకోండి, బండి దొరికిద్ది. ఏసై నమ్ముకోండి, ఇవి ఏమైనా శాశ్వతమా? ఇది ఏమి శాశ్వతం కాదు. హలో ఇదేమి శాశ్వతం కాదు. ఏసయ్యతో ఉండి ఏసయ్య అధికారం గురించి తెలుసుకోవాలి. అందుకే శిష్యులకు ఆశ్చర్యం కలిగింది. అరే వాతావరణాన్ని వాతావరణాన్ని ఈయన ఎలా అడ్డుకి చూస్తున్నాడు? మాటతో ఎలా అధికార పరచుచున్నాడు? ఆయన ఆయన మాట్లాడినప్పుడు దురాత్మలు వదిలి వెళ్ళిపోతున్నాయి. ఆయన పెదవులతో వాక్యం పలికినప్పుడు ప్రజలకి ఆశ్చర్యం కలుగుచున్నది. అంత అధికారం. హలో యేసయ్య యొక్క అధికారం తెలిస్తే మనం ఊరికనే ఉండం. మనం కూడా అధికారాన్ని ఏం చేస్తాం? వాడతాం. కొందరు దురాత్మ కోసం ప్రార్థన చేయడానికి వెళ్తారు. తల మీద చేయించితే ఆ దెయ్యం ఇంటి తిరిగి వస్తున్నాయి. అంటే వారిలో ఏ అధికారం ఉంది? అరే దేవుని అధికారం కలిగిన వాడు అక్కడెక్కడి దురాత్మ మీద చెయ్యించినప్పుడు ఆ దురాత్మ ఈయనలోకి వెళ్ళి ఎక్కిపోతున్నాడంటే ఈయనలో ఏ ఉంది? దురాత్మ ఉంది. హలో అందుకే ఒక విషయం తెలుసుకోవాలి. ఒక మనిషిని దురాత్మ పీడించడానికి కూడా కారణం అధికారం ఆయన చేతికి ఇచ్చేశారు. అధికారాన్ని వినియోగపరిచే విధానం ఆయన చేతికి ఇచ్చారు. హలో క్రీస్తు చేతికి నీవు అధికారాన్ని ఇస్తే నీకు అన్నిటి మీద ప్రభుత్వం చేయగలిగిన అధికారం ఉంది. రోగం కావచ్చు, సమస్యలు కావచ్చు, ఏ స్థితిగతి కావచ్చు, పాపం కావచ్చు, మరణం కావచ్చు, దేనినైనా యేసయ్య ఏం చేయగలుగుతాడు? ప్రభుత్వం చేయగలుగుతాడు. అందుకే యేసయ్య చెప్పిన ఒక మాట, ఏ నరక దళం కూడా ఏమవ్వదు సంఘం వ్యతిరేకంగా నిలబడదు. ఏ అధికారం కూడా నరక బలం కూడా ఏం చేయదు, ఛాన్స్ లేదు. సాతాను బలం కూడా ఏం చేయదు సంఘం వ్యతిరేకంగా నిలబడదు. ఎందుకు? అధికారం చెందినది కాబట్టి.
హలో క్రీస్తుకున్న అధికారం. అందుకే 1:22 వచనం చెప్తున్న మాట, క్రీస్తుకు అన్నింటిలో ఏం చేశారు, అధికారాన్ని ఇచ్చారు కాబట్టి అన్నిటిని ఆయన ఏం చేశారు, తన పాదము కింద సమస్తమును ఆయన పాదము కింద. హలో అన్నిటిని తన పాదం కింద ఉంచి తర్వాత సమస్తమును పైన ఆయనను సంఘమును. హలో సమస్తముకు పైనగా ఆయనని సంఘముగా, సంఘమునికి శిరస్సుగా ఆయన ఏం చేశారు, నియమించారు. అలాగంటే సంఘానికి బలం లేదా? మనం అనుకుంటున్నాం దురాత్మ కోసం ప్రార్థన చేసాం, వెళ్ళలేదు. దురాత్మ కోసం ప్రార్థన చేసాం, వెళ్ళలేదు. మనం ఏం చేస్తాం చెప్పలే. దేవుడు స్వస్థపరుస్తాడులే, తర్వాత చూసుకోవచ్చు. ఇంతే చెప్పేసి మీ పని మీరు చూసుకుంటారు అంతేనా? ఎవరు చెప్పలే, ఎవరు చెప్పట్లేదు. హలో ఒక ఇంటికి వెళ్ళారు దురాత్మ కోసం ప్రార్థన చేయడానికి వెళ్ళారు, అది వదలట్లే. ఏం చేస్తారు మీరు, ఎంతసేపు చేశారు, ఎంతసేపు చేశారు? అదే ఎంతసేపు చేస్తున్నారు, చేశారు అని అడుగుతున్నాను. గంట 2 గంటలు కూర్చుంటాం, మన ఓపికి ఆకలి దాహం దప్పికన్నీ కలిగితే వేసే సత్తపరుతాడులే, తర్వాత వస్తానులే, తర్వాత మా ఇంటికి వైపు కూడా వెళ్ళరు. అంటే మన మనసులో ఏమైపోయింది, అరే నీవు ఎంతసేపు కూర్చుంటే అంతసేపులో దేవుడు చేయగలుగుతాడన్న నమ్మకం మనకు లేదు. నేను 2 గంటలు కూర్చున్నాను, దేవుడు దీనిని ఏం చేయాలి, నయపరచలేదు, ఇక నయపరచడు అనుకొని అధికారాన్ని ఏం చేసేస్తున్నాం, చులక చేసేసి వెళ్ళిపోతున్నాం. హలో కానీ ఆ ప్రార్థనను మనం ఏం చేయలే, పొడిగించలేకపోతున్నాం. హలో స్వస్థత జరిగినంత వరకు, ఆ దురాత్మ వదిలినంత వరకు కూర్చోగలిగిన కూర్చోగలిగిన అధికారం ఉందా నీకు? అది లేదు. అందుకే మంచి మంచి సేవకులతో తిరగాలి, అప్పుడు తెలుస్తాయి. హలో మంచి మంచి సేవకులతో తిరిగితేనే తెలుస్తాయి ఎంతసేపు కూర్చొని వదిలేది. కొన్ని దురాత్మలు ఏం చేస్తాయి, వెంటనే వెళ్ళిపోతాయి. కొన్ని ఏమేవో వెంటనే వెళ్ళు. ఏమి వెళ్ళడానికి ఇష్టం లేదు కాదు, దేవునికి ఒక చిత్తం ప్రణాళిక ఉంది, అప్పుడే అదేం చేస్తుంది, వెళ్తుంది. అప్పటి వరకు నీవు ఉండగలుగుతావా లేదా, నీవు నమ్ముకున్న, నీవు నమ్ముకున్న విశ్వాసం, నీవు ఆశ్రయించిన దేవుని కొరకు నిలబడగలుగుతావా లేదా అన్నది ఏసయ్య చూడడానికి. అందుకే కదా లాజర్ ఇంటికి ఏసయ్య 3 రోజులు ఆలస్యంగా వెళ్ళడానికి కూడా కారణం ఏంటి, అది వారి విశ్వాసం వాక్య జ్ఞానం తెలుసుకోవడానికి. అందుకే ఆమె ఏం చెప్తున్నది, అక్కేం చెప్తున్నది, పునరుద్ధానం అప్పుడు లెగుస్తాడులే, ఏసయ్య ఇప్పుడు లేపడానికి వచ్చాడు. ఈమె ఏం చెప్తున్నది, భవిష్యత్తులో లేపుతారు, భవిష్యత్తులో లేపుతారు, అది నిజమే. భవిష్యత్తు గురించి అవగాహన ఉంది, ఇప్పుడు విశ్వాసం లేదు. ఇంకా ఆ ఊర్లో ఉన్న ప్రజలకు ఒక సిద్ధాంతం ఉండేది, ఏడు తెలుసా, చనిపోయినోడు 3 రోజులు గాలి తిరిగిడట, ఊరంతా గాలి తిరిగిడట, 4 రోజులు వెళ్తాడట ఇంటికి. మీ ఊర్లో కూడా ఉంది కదా, అందుకే కదా సమాధి వైపు ఎవరు వెళ్ళరు. హలో ఒక మనిషి చనిపోతే ఆయన భూలోకంలో తిరగడు, ఆయన పేరు మీద సాతాను తిరుగుతాడు. ఇప్పుడు కూడా చాలా మంది అనుకుంటున్నాయి, అరే చచ్చిపోయినోడు చచ్చిపోయిన బెని వెంటనే తన ప్రాణం. దేవునికి నమ్మిన వాడైతే దేవుని దగ్గరికి, నమ్మని వాడైతే ఏమి. పాతాళానికి తన జీవితం. అలాగైతే ఈ చనిపోయి మారు వేషం వేసుకొని వచ్చిన వాడు ఎవడు, సాతానే. అది మనవాళ్ళకి ఎవరికి తెలియట్లే,
హలో చనిపోయిన మనిషి ఏం చేయలేడు, తిరిగి రాలేడు. కొందరి దగ్గరికి వచ్చి మాట్లాడతారు కూడా చచ్చిపోయిన వాళ్ళు. ఆ తాత, వాళ్ళ ముత్తాత, వాళ్ళ అమ్మమ్మ వచ్చి చెవిట్లో వచ్చి మాట్లాడతారట. దెయ్యం అది. హలో ఉన్నారా? ఎవరు ఉన్నారా? లేదో. అందుకే ఈ లాజర్ చనిపోయిన సమయంలో అక్కడ దేశంలో ఒక మాట ఉండేది, చచ్చిపోయిన అడంతా గాలి తిరుగుడట. గాలి తిరుగుడు తిరిగే సీన్ లేవు. అందుకే వారి సిద్ధ మూడు రోజుల తర్వాత తిరుగుడికి. అందుకే ఏం చేశారు, ఏసయ్య వెళ్ళి చనిపోయిన వాడిని ఏం చేశారు, తిరిగి లేపి తీసుకొచ్చి చూపించారు. బాబు చచ్చిపోయిన తర్వాత అటు ఇటు తిరగడం కాదు, చచ్చిపోయిన తర్వాత దేవునికి నమ్మిన వాడైతే దేవుని దగ్గరికి వెళ్ళాడు. దేవుని దగ్గరికి వెళ్ళిన వాడిని దేవుడు ఏం చేశారు, లాజరా తిరిగిరా అని పిలిచారు. అప్పుడు లాజర్ ఒక్కడే వచ్చింది, మిగతా వాళ్ళు ఎవరు రాలే. అందుకే ఏసయ్యకి ఏమి ఉంది, మరణం పైన మనిషిని తిరిగి రప్పించే అధికారం ఉంది. మీలో ఎంతమంది సమాధి కార్యక్రమంకి వెళ్తే ఇలా ప్రార్థన చేస్తారు, ఈ మనిషి తిరిగి రాను గాక. ఎవరు చెప్పలే. ఎన్నో సమాధి కార్యక్రమాలకి మీరు వెళ్ళారు కదా, ఎప్పుడైనా కోరుకున్నారా ఈ మనిషి ఇప్పుడే లాజర్లా తిరిగి లెగ్గిస్తే బాగుండు? ఎవరు ఏం చెప్పట్లేదు. మనం అందరం విశ్వాసం నిరీక్షణ ఏంటంటే, వీడు ఇప్పుడు లాగడరా బాబు, తర్వాత మనం కూడా అలా మార్తాలాగే తయారైపోయాం. విశ్వాసం లేదు, నిరీక్షణ ఎక్కువైపోయింది. ఆలోచించే చూడండి, చచ్చిపోయినాడు ఒక్కడు నీ మాటకి లెగ్గించాడంటే అక్కడ ఉన్న పరిస్థితి ఏంటి? అదే మరి, అదే మరి దేవునికి నమ్ముకున్న విధానం అలాగుంది మనకి. లాజర్ చచ్చిపోయి తిరిగి లేచినాడు, ఎవరైనా పారిపోయారా? ఎందుకు పారిపోలేదు? అది ఆ నమ్మకం ఇప్పుడు దేవుని బిడ్డలకి సంఘంలో లేదు. అధికారం గురించి తెలియదు. మనం అనుకున్నా చచ్చినోడు చచ్చాడు కదా, సమాధి కార్యక్రమం చేసి వెళ్ళిపోతుంది. ఈ మనిషి ఒక్కడు తిరిగి లెక్కిస్తే చాలు, ఏం కావచ్చు. ఎంతోమంది ప్రజలు దేవుని నమ్ముకోగలిగిన స్థితి. అందుకే మనకేం లే. అందుకే నేను చెప్పొచ్చిన మాట, దురాత్మ పట్టిన వారి కొరకు మనం ప్రార్థన చేయడానికి వెళ్తే అది వదిలినంత వరకు కూర్చొని ప్రార్థన చేయగలిగినంత అధికారం మనకున్నా కూడా ఆ అధికారాన్ని మనం ఏం చెయ్యం, ఉపయోగించాం. హలో, ఒకసారి వదిలి వెళ్ళిపోయే ఛాన్స్ లేదు. కొన్ని కొన్నిసార్లు ఆలస్యం తీసుకోవచ్చు, దానిని మనం ఏం చెయ్యాలి? అధికారం జరిగినంత వరకు కూర్చోగలిగిన అనుభవం. ఆదికాల సంఘములు అలాంటి అధికారం చెందిన వాళ్ళు కాబట్టి ఏం జరిగేది, చనిపోయిన వారు లెగించేవారు. ఇప్పటి కాలంలో ఎక్కడైనా విన్నారా చనిపోయిన వారు లెగించిన విషయాలు? వినట్లేదు. అదే మనకున్న సమస్య. ఆఫ్రికాలో ఒక పాస్టర్ గారు ఉన్నారు, ఆఫ్రికాలో లేదు ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్లో అనుకుంటా. ఆ పాస్టర్ గారు ప్రత్యేకత అంటే చనిపోయిన వారికి వెళ్ళి, చనిపోయిన వారి ఇంటికి వెళ్తే చాలు మనిషి లెగిస్తాడు. సుమారు ఎంత 7 8 మందిని లేపినవాడు. అయితే ఆయనకి వచ్చి చాలామంది సేవకులాడు, అయ్యగారు మీరు ఎలాగయ్యగారు చనిపోయిన వారిని లేపేది అంటే, ఆయన చెప్పిన ఒకే ఒక మాట, ప్రార్థనే. ఒక్కసారి ప్రార్థన చేయడానికి కూర్చుంటే 9 గంటలు 12 గంటలు 13 గంటలు విసుగు లేకుండా ప్రార్థన చేయడమే. హలో, దాని ఫలం ఏమవుతున్నది? మరణానికి కూడా వెళ్ళిన మనిషిని తిరిగి జీవింపగలిగిన అధికారం చెందుకుని ఆయన వచ్చినది. హలో, మన ప్రార్థనా బలం ఎంత అధికమో, మన ఆత్మిక బలం ఎంత దృఢత చెందినదో, మనకు క్రీస్తు తలతో ఎంత సంబంధము కలిగి ఉన్నదో, అంత అధికారం ఏం చేస్తుంది? సంఘములో, కుటుంబములో, ఇంటిలో, ఆరాధనలో, ప్రార్థనలో, జీవితంలో వ్యాపరిస్తుంది. ఇది చాలామంది ఏం చేయలేకపోతున్నారు, అర్థం చేసుకోలేకపోతున్నారు.
మన సంఘాల్లో జరుగుచున్న స్వస్థతలు, మన సంఘాల్లో జరుగుచున్న దురాత్మలు వెళ్ళిపోవడం, మన సంఘాల్లో జరుగుచున్న అద్భుత సూచక క్రియలు అవన్నీ చిన్న చిన్నవే. అదన్నీ చిన్నదే, దానికన్నా అధికం ఎందుకు జరగట్లే? జరగదా? జరుగుతుంది, కానీ జరిపించగలిగే వాళ్ళు ఏంది? ఎట్లే? క్రీస్తన్న తలతో ఏం చేయలే? ఆత్మీకతను ఐక్యపరచట్లే. క్రీస్తన్న క్రీస్తుతో ఉన్న అధికారాన్ని ఏం చేయట్లే? వాడట్లే. హలో, ఆదిమ కాల సంఘములు అబద్ధం చెప్తే మనుషులు టప్పని చచ్చిపోయేవాళ్ళు. అది ఇప్పుడు జరుగుతున్నాయా? జరిగితే బాగుండు. ఆత్మీకులు మాత్రమే సంఘము గుమ్మక్కేది. ఆత్మీకులు మాత్రమే ఇప్పుడు ఎవరికి నచ్చింది ఎలా పడితే అలా వచ్చేస్తున్నారు. కొన్ని మంచి మంచి ప్రవచనాలు చెప్పిన సేవకులు ఉన్నారు, వాళ్ళు వస్తే ఒక్కొక్కరి లైఫ్ హిస్టరీ మాత్రం చెప్పేస్తే మరునాడు చర్చికి రారు. నేను చెప్పడానుకున్న కారణం, సంఘము క్రీస్తుకు తగిన అధికారం గురించి అవగాహన కలిగితే ప్రజలకు ఆ పరిశుద్ధతతో జీవించడానికున్న ప్రోత్సాహం, పరిశుద్ధతను కాపాడుకోవడానికున్న ఆశ, పరిశుద్ధతలో నిలకడగా ఉండడానికి పాపాన్ని ఇంటిలో నుంచి, కుటుంబంలో నుంచి, దేశంలో నుంచి తరిమించగలిగేటట్టుగా, పాప వ్యతిరేకంగా నిలబడగలిగేటట్టుగా పరిస్థితిలో దేవుని బిడ్డలు సంఘము నిలబడి తీరగలిగే అనుభవం రావచ్చు. మన అధికారం అన్ని మనం ఏం చేసాం? తీయండి, ఈరోజు తవ్వి బయటికి తీయండి. పోయిన అధికారాన్ని మనం ఏం చేద్దాం? తిరిగి బయటికి తెప్పిద్దాం. దాని ద్వారా కొన్ని కొన్ని కొన్నిట్ల పైన మనం ఏం చేద్దాం? అధికార పరిచి యేసయ్యను రుజువుపరచుదాం. నా సంఘానికి తల క్రీస్తే. నా సంఘం ఏదో ఒక 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 మతం మీద కాదు, నా సంఘం ఒక అనుష్ఠానం మీద కాదు, నా సంఘం ఏదో ఒక వ్యక్తి మీద కాదు ఆధారపడింది. నా మేము వెళ్తున్న సంఘముకి ఆధారం యేసయ్యే. ఆయన అధికారమే సంఘములో వాడేది. హలో, సంఘానికి క్రీస్తు తలగా ఉంటే అక్కడ పరిశుద్ధాత్మ రా అని పిలవక్కర్లే, ఏసయ్య రా అని పిలవక్కర్లే, డోలకు డీలకు కొట్టి ఏసయ్యని పిలవక్కర్లే. చాలామంది ఊరేగింపు పరిశుద్ధాత్మను. ఇదేంటి, అత్తవారింట్లో నుంచి పిల్లల్ని తెచ్చినట్టుగా పరిశుద్ధాత్మ దిగు అని చెప్పేది? ఎంత సులకగా మాట్లాడి చెప్తున్నారు. లో, ఇప్పుడు మన మధ్యలో పరిశుద్ధాత్మ దేవుడు దిగు వస్తున్నాడు. దిగు వస్తున్నాడు, మీరు పిలిస్తే వస్తారా? ఎవరు చెప్పట్లేదు. హలో, మనం పిలవక్కర్లే, పిలవకుండానే వచ్చేదే. హలో, పరిశుద్ధాత్మ రావడానికి ఏం చేయాలి? కన్నీరు, ప్రార్థన కలిగిన అనుభవం, ఆత్మీకతతో జీవించిన వారుంటే చాలు, ఆత్మశక్తి దిగుతుంది. దానికి కేవలం పాట ఒక ఆధారమే. హలో, దానికి కేవలం పాట ఒక ఆధారం, దానికి కేవలం ఒక వాక్య పరిచర్య చేయడం ఒక ఆధారమే. కొన్ని కొన్ని సార్ మీరు ఎప్పుడైనా చూసారా, బాప్తిస్మం ఇచ్చినప్పుడు ప్రజలు ఆత్మపూర్ణత కలిగిన చూసారా అని? అదే మరి నేను చూశాను. బాప్తిస్మం ఇచ్చి ఇవ్వడానికి వెళ్ళి అమ్మగారికి బాప్తిస్మం ఇచ్చి నీటిలో నుంచి బయటికి రాలే, అక్కడే ఆత్మశక్తితో అన్య భాషతో ఆరాధన చేయడం మొదలెట్టేసింది. పట్టు తట్టుకోలేకపోయారు. తర్వాత అక్కడి నుంచి పట్టుకు ఇక్కడికి తీసుకొచ్చారు. హలో, కారణం ఏంటి? అధికారం గురించి తెలిసినదిగా సంఘం ఉన్నది కాబట్టి, అధికారం గురించిన సేవకులు ఉన్నారు కాబట్టి. హలో, మనకన్నీ పాటలు పాడితేనే స్విచ్ఆన్ అయింది. పాటలు లేకపోతే అన్ని భాష రాదు. హలో,
కొన్ని కొన్ని సంఘాల్లో అయితే 100 పాటలు కావాలి, అయినా పరిశుద్ధాత్మ ఉండదు, అన్య భాషతో మాటలు ఉండవు. ఇది పాటల పరిచర్య, మరి పాటల పోటీయా ఏంటో నాకు అర్థం కావట్లేదు. హలో, మరియా ఎలిజబెత్ను కలిసి వందనం చెప్పినప్పుడే ఆత్మశక్తి దిగి గెంతులాడేటట్టుగా శిశువును జీవాన్నిచ్చి గెంతగలిగేటట్టుకున్న ప్రవాహం కేవలం ఒక్క వందనములో రాగలిగితే. హలో, అందుకే ఈ పిచ్చి పిచ్చి పాటలు ఆపండి. పనికిరాని కొన్ని పాటలు కొందరు పాడి తీస్తున్నారు. అర్థం ఉండదు, పర్థం ఉండదు, ఏముండదు. ఆ పాటలు ఎవరి కోసం ప్రార్థన పాడుతున్నారో, దేనికోసం పాడుతున్నారో తెలియదు. ఆత్మిక పరివేశం తెప్పించేటట్టుకున్న పాటలు పాడాలి. పాటలు కూడా చర్చికి వచ్చినప్పుడు కాదు, పుతకం తిరగడానికి. కొందరికి అప్పుడే దులిపిస్తారు, పుతకం తీస్తారు, ఏదో బుర్రకథలాగా ఏదో పాట పాడేస్తారు. హలో, అది ఒక పరిచర్య. అక్కడ ఆత్మశక్తి దిగాలంటే దీనికి ముందు ఏముండాలి? ఇంటి దగ్గర నుంచి ఒక నిర్ణయంతో రావాలి. దేవా, ఈ పలానా పాట పాడినప్పుడు ఆత్మశక్తి దిగి తీరాలి. దేవా, మనుషుల లోపలున్న దేవ కన్మశాలు మారగలిగేటట్టుగా, ఆ దేవ యేసుక్రీస్తు వారి యొక్క అధికారం సంఘం మధ్యలో వ్యాపరించగలిగేటట్టుకున్న పాటలు ఇవ్వు దేవా. అది అధికారం చెందిన వారు చేసేది. హలో, ఆకలి వేసినప్పుడు కాదు వంట, ముందే వంట సిద్ధపరచుకొని ఉంచండి. ఆకలి ఇప్పుడు కాకపోయినా తప్ప తర్వాతనే వస్తుంది. నేను చెప్పడానుకున్న కారణం, ఒక్క వందనం చెప్తే ఆత్మశక్తి దిగగలిగితే ఎందుకు మన సంఘాల్లో ఒక్క వందనం చెప్పినప్పుడు ఆత్మశక్తి దిగట్లే? అంటే మన వందనానికి బలం లేదా? హలో, ఎవరు ఏం చెప్పట్లేదు. మన వందనంకు బలం లేదా? మరి ఎందుకు ఆత్మశక్తి దిగట్లేదు? చెప్పిన పలికిన ఒక్క వందనంకి, పలికిన ఒక హల్లెలూయాకి ఎందుకు ఆత్మశక్తి దిగట్లే? అంటే మనం అనుకున్న హల్లెలూయా చెప్తే ఆత్మశక్తి దిగదు అని మన మనసులో మనం ఏం చేసేసాం, స్థిరపరిచేసాం. హలో, ఉన్నారా? ప్రత్యక్ష గుడారములో యాజకులు సేవా పరిచర్య చేసినప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు గుంపు గుంపుగా కలిసి ఏం చేస్తారో తెలుసా? ప్రత్యక్ష గుడారం బయట నిలబడి దేవునికి అత్య ఉచ్చే స్వరముతో స్తుతించి పాటలు పాడి మహిమపరిచి ఏం చేస్తున్నారో తెలుసా? మరి దేవుని యొక్క ఆత్మాభిషేకం దిగేటట్టుగా, లేకపోతే దేవుని యొక్క మహిమ ప్రత్యక్ష గుడారములో దిగగలిగేటట్టుగా ప్రోత్సహించిన ఒక జనం, ఐక్యత కూడిది. ఆ దేవుని మహిమ పరిచేసరికి దిగేది ఆత్మశక్తి. హలో, అందుకే తెలుసుకోవాల్సిన విషయం, దేశయ మనకిచ్చిన అధికారం మనం ఏం చేయాలి తెలుసుకోవాలి. అందుకే అపోస్తల క్రియలు 2వ అధ్యాయం చదివితే సంఘమంతా ఐక్యతతో కూడి ప్రార్థన చేస్తూ ఉండగా వారు ఏకముగా కూడినప్పుడు ఏం చేసింది? ఆత్మశక్తి సంఘము లోపల దిగింది. ఆత్మశక్తి సంఘము లోపల దిగడము గొప్ప సూచక క్రియలు సంఘము లోపల జరగడము. అందుకే సంఘము లోపల ఏముండేది? ఆత్మీయత కొరకు ఒక తపన, పరిశుద్ధత కొరకు జీవించడానికి ఒక ఆశ, పరిశుద్ధులు పరిశుద్ధులుగా మించి నిలబడడానికి ఒక ఆగ్రహము కలిగేటట్టుగా సంఘము లోపల యేసుక్రీస్తు వారి యొక్క అధికార వ్యాపారం జరుగుచుండేది. హలో, అందుకే మన సంఘాలు కూడా ఆత్మ నిండుదల కలిగిన సంఘాలుగా ఏం చేయాలి? నిండుబాటు పొందుకొని రావాలి, రొచ్చి తీరాలి. మన ఆరాధనలో ఆత్మశక్తి దిగాలి. మన సహవాసములో యేసయ్యను ప్రజలు చూడాలి, యేసయ్య శబ్దం వినాలి, యేసయ్య స్పష్టంగా మాట్లాడేది ప్రజలు ఏం చేసుకోవాలి? చెవులారా వినాలి.
అదే యేసయ్యకున్న అధికారం సంఘానికి దేవుడు ఇచ్చినది. అందుకే మనం చదివిన వాక్యం మర్చిపోకూడదు. ఎఫెసీ పత్రిక 1:22 చెప్తున్నమాట, ఆయనకి అన్నిటికీ అధికారం ఇచ్చారు. 23 చూడండి, సమస్తమును ఆయన పాదముల కింద ఉంచి సమస్తమును పైన ఆయన సంఘమును శిరస్సుగా నియమించెను. తర్వాత ఆ సంఘము ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని హలో సకలములను సంపూర్ణ పరిచిన వాడిగా హలో ఎవరిని సంపూర్ణ పరిచేటట్టుగా ఉన్నది సంఘములో చేరిన వారిని, సంఘములో ఆత్మీకతలో జీవించిన వారిని, సంఘములో ఆత్మాభిషేకంతో నిండుదల పొందిన వారిని ఏం చేయగలుగుతాది? పూర్ణత దేవుడు ఇవ్వగలుగుతారు. హలో సక క్రైస్తవు సకవ సకవ సకముగా క్రీస్తు కాకండి, పూర్తి క్రీస్తై మారండి. పూర్ణత లభించాలి. హలో నీ ఆరాధనలో పూర్ణత, నీ జీవితంలో పూర్ణత, నీవు పొందుకున్న వాక్య జ్ఞానములో పూర్ణత. సంఘములో దేవుడు నిన్ను చేర్చిన కారణమేంటి? క్రీస్తులో నిన్ను చేర్చిన కారణమేంటి? నీవు పూర్ణుడవ్వాలి. ఆత్మీకతలో పూర్ణుడు, పరిశుద్ధతలో పూర్ణుడు, ప్రార్థనా జీవితంలో పూర్ణుడు, పూర్ణత కలిగిన వారు. ఈ 50-50 వ్యాపారం దేవునికి అక్కర్లే. ఓ ఉన్నారా? ఈ 50-50 వ్యాపారం దేవునికి అక్కర్లే. చాలా మంది అనుకున్నది 50-50 అయితే చాలు. హలో అది సరిపోదు. పూర్ణత యేసయ్యకు కావాల్సింది పూర్ణులే, ఆత్మీక పరిపక్వత పొందినవారు, ఆత్మీక పూర్ణత పొందినవారు, ఆత్మీకతలో నిండుదల కలిగిన వారే యేసయ్యకు కావాల్సినది. హలో ఆదాముకు కలిగిన పూర్ణతను ఆయన ఏం చేయలేకపోయాడు? నిలబెట్టలేకపోయాడు. ఆదాముకు కలిగిన ప్రారంభాన్ని ఆయన ఏం చేయలేదు? సమాప్తిపరచలేకపోయాడు. దాని యేసుక్రీస్తు వారిలో మనకేం లభించవచ్చు? ఆయన ప్రారంభముగా ఉన్నాడు, అంతము అయి ఉన్నాడు. మన జీవితాన్ని ప్రారంభించిన వాడు ఆయనే, మన జీవితాన్ని ముగింపు పరచగలిగిన వాడు కూడా ఆయనే. అందుకే దేవుడు మనల్ని సంఘములో చేర్చినది ఒక ఉద్దేశం ఉంది. దేవుని అధికారం, క్రీస్తు అధికారం సంఘములో వ్యాపరించి తీరాలి. దాని ద్వారా సంఘ బిడ్డలకు పూర్ణత కలగాలి. హలో పూర్ణులైన వాళ్ళే దేవునికి కావాలి. హలో పరిశుద్ధాత్మలో పూర్ణత, పూర్ణత కలిగితేనే ఏం చేస్తుంది? ప్రవహించేది. బింది నిండింది, బిందిలో నీరు నిండిన తర్వాత నీరేం చేస్తుంది? మీరు 2 రోజుల వరకు ఆ బింది ఆ కొలాయి దగ్గర నుంచి తీలే చెప్పలే. 2 రోజులైంది ఆ బింది ఏం చేయలే, తీలే. ఏమవుతుంది? ఆ బిందిలో నుంచి వచ్చిన నీళ్లు ఆ ఏరియా మొత్తాన్ని ఏం చేస్తుంది? తడిపిస్తుంది. హలో హలో నీళ్లు తడవాలి, ఆత్మశక్తితో తడిచి తీరాలి. నీ కుటుంబం ఆత్మశక్తితో తడిచి తీరాలి. నీ సంఘం ఆత్మశక్తితో తడిచి తీరాలి. అదే పూర్ణత. హలో నిండిపోయినదే ఏం చేసేది? పారిలి పారేది. అందుకే ఆదామును దేవుడు తోటలో ఉంచారు. దేనిని? తోటను సేద్యపరచడానికి, తోటని తడపడానికి. ఎప్పుడు తడిసేది? మనం తడవకపోతే తోట తడవదు. మనం తడవకుండా నీళ్ళు తాగలుగుతామా? మనం తడవకుండా నీళ్ళు తేలేం. హలో అందుకే నేను చెప్పొచ్చిన మాట, పూర్ణత ఎప్పుడు లభించేది? ఆత్మాభిషేకము దిగితే, క్రీస్తు అధికారం సంఘములో వ్యాపరిస్తే. హలో ఆత్మశక్తి సంఘంలో వ్యాపరిస్తే సంఘంలో ప్రార్థన ప్రారంభించడం మాత్రమే, ఎప్పుడు పూర్తి అవుతుందో తెలియదు. మనం అన్ని సంఘాల్లో ప్రారంభించేది మనమే, ముగించేది కూడా మనమే. ఆత్మశక్తి దిగిన సంఘాలైతే
క్రీస్తు అధికారం కలిగిన సంఘాలైతే ముగింపు ఎప్పుడు అవుతుందో తెలియదు. హలో, ఆరాధన ముగించాలని మనసు రాదు, ఆరాధన నుంచి లెక్కించాలని మనసు పుట్టదు. అలాగే ఎప్పుడైనా అనిపించిందా? అందరికైతే ఎప్పుడు పాస్టర్ గారు బైబిల్ మూస్తారు, ప్రార్థన చేసి అల్లెలూయా చెప్పి వెళ్తారు, ఇదే ఆలోచించి కూర్చున్నాం సంఘానికి సగం సగం మంది. జాగరింపు ప్రార్థన తర్వాత ఇంకేటి ఓల్ నైట్ ప్రేయర్లో కూర్చుంటే సగానికి సగం మంది నిద్రపోవడమే తప్ప ఎప్పుడు పొద్దునైతే మూడైతే ఎప్పుడు పాస్టర్ గారు మూస్తారు వెళ్ళిపోతారు. అదే ఆత్మశక్తి దిగిన అనుభవం అయితే లెక్కి చెల్లడానికి ఏం పుట్టదు, మనసు పుట్టదు. హలో, కొన్ని కొన్నిసారి ఆత్మ ప్రవాహము ఇంత అధికముగా పనిచేసేటప్పుడు, యేసయ్య అధికారం సంఘములు అంతగా వ్యాపరించినప్పుడు ఆరాధన మనము మొయ్యడానికి కూడా ఏమవదు, మనసు తోచకుండా ఉండేటట్టుగా పరిస్థితి పరిశుద్ధాత్మ ప్రభుత్వం చేస్తుంది సంఘము లోపల. అప్పుడే సంఘములో సంఘ సభ్యులకే పూర్ణత కలిగేది. అందుకే కదా ఆరాధన చేసిన సంఘం నుంచి ఆరాధన చేయలేని సంఘానికి వెళ్తే ఎలాగనిపిస్తుంది? కొన్ని సంఘాలకి వెళ్ళి కూర్చుంటే మనకి పిచ్చెక్కింది. కొన్ని కొన్ని చోట్లకు మనం వాక్య పరిచర్యకి వెళ్ళినప్పుడు మనం సిద్ధమై ప్రార్థన చేసి కన్నీరు కాల్చి వాక్యం నేర్చుకొని వెళ్ళి చెప్పడానికి అక్కడ ప్రయత్నించినప్పుడు అక్కడ కూర్చున్నవన్నీ దురాత్మలే, ఎదిరించుకునేలా కూర్చుంటుంది. వాక్య పరిచర్య సరిగ్గా రాదు, వాక్య పరిచర్యని అడ్డగిస్తున్నది, వాక్య పరిచర్య ఏం చేయదు, అక్కడ పని చేసేటట్టుగా అడ్డగించుచు ఉంటుంది. కానీ అక్కడ దేవుడు పనిచేస్తారు. హలో, నేను చెప్పడానుకున్న కారణం మన సంఘం అన్నీ కూడా ఏం చేయాలి, క్రీస్తు అధికారములో లోబడిన సంఘాలని మన ఆరాధనలో రుజువుపడాలి, మన ప్రార్థన సహవాసంలో రుజువుపరిచి తీరాలి, మనం చేసిన పరిచర్యలో కనిపించి తీరాలి. అలాగైతే ప్రజలకు పూర్ణత కొరకు ఒక దాహం, ఆత్మీక నిండుదల కొరకు ఒక దాహం, ఆత్మీకతలో కొనసాగడానికి ఒక ఆశ తపన కలిగి జీవించే వారిగా నిలబడతారు. అలాంటి వారు ఏ ఇంటికి వెళ్ళినా, అలాంటి వారు ఏ కుటుంబంలో చేరినా, అలాంటి వారు ఏ మనిషితో మాట్లాడిన ఆత్మ ప్రవాహం ఎదిగేది. పోయిన కొన్ని రోజుల క్రితం మేము ఒక చర్చిలో ఆరాధనకి వెళ్ళి ఆరాధనకి వెళ్ళాం. ఆరాధనకి వెళ్ళినప్పుడు సంఘ సభ్యులు అందరూ, శ్రీధర్ కూడా వచ్చినట్టు ఉన్నారు, అక్కడికి వెళ్ళి ఆరాధన చూసినా ఆటా పాట అన్నీ బాగానే ఉంది, ఆత్మశక్తిని అడ్డగించేటట్టుగా సంఘస్తులు కూర్చుంటున్నారు. ఒక్క ప్రైజ్ లో లేదు, ఒక హల్లెలూయా లేదు, దేవునికి మహిమ పరచడం లేదు, అన్ని దిష్టిబొమ్మల్లా కూర్చున్నాయి. చివరికి ప్రార్థన అయ్యగారు ప్రార్థన చేయడం మొదలెట్టారు, ఇటు అటు దుడుదడ దొరికి పడడం చూసాం కదా శ్రీధర్ గారు. ఒకడు ఒంటి నిండా మొత్తం నగలే, ఒక అబ్బాయి ఒంటి నిండా నగలే. నేను ఆ అబ్బాయికి వెళ్ళి నువ్వు మగాడు ఆడదా అని అడిగాను నేను. అదే టైగారు అలాగే అడిగారు, లేదు మీ పాస్టర్ గారు ఏం నేర్పించట్లేదా ఆయన చెప్తున్నా లేడు. మేము చూసినాడు అయ్యగారు ప్రార్థన చేసేవాడు కింద నేల మీద పడి ఉన్నాడు, 15 నిమిషాలు అయింది లెగట్లే. తర్వాత మేము వెళ్ళి లేపాం, ఏమైందంటే ఏమో తెలియదు అయ్యగారు, ఒక శక్తి నా మీద దిగింది నాకు తెలుసు, ఒక్క దెబ్బ కొట్టడం నాకు తెలుసు, నా కింద పడ్డాను, ఏమైందో తెలియదు కానీ ఇప్పుడు కూడా నా శరీరం ఏమవుతుంది కదులుతున్నది. అప్పుడు నేను ఆయనకు ఒకే మాట, ఇప్పుడు అర్థమైందా ఆత్మశక్తి దిగితే ఏం జరుగుతుందని. తిరిగి వచ్చినప్పుడు చెప్పండి, ఈ చెవుట్లో ఈ గొలుసులు గిరుసులు అన్నీ ఉన్నాయి కదా, ఆడపిల్లల తయారు ఇవన్నీ ఇసిరి పడాయి, లేకపోతే నీ లోపల దురాత్మ ఎక్కుతుంది అని చెప్పేసి వచ్చాను. లేకపోతే నీలో దురాత్మ ఎక్కుతుంది అని చెప్పేసి వచ్చాం. అక్కడ ఉన్న పాస్టర్ గారు అందరూ మమ్మల్ని ఇలా చూస్తున్నారు, ఈయనటి ఇలా చెప్తున్నారు. హలో, మన ఆశ ఏంటి, అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆత్మపూర్ణత కలిగి ఉండాలి,
అలాగైతేనే సంఘం పూర్ణత పొందుకునేది. పూర్ణత పొందలేకపోతే మన క్రైస్తవ జీవితం జీవించడం కష్టం. ఆత్మీకతలో ముందుకు సాగడం కష్టం. వాక్య పరిచర్య గ్రహించడం కష్టం. అన్య ఆత్మాభిషేకంతో ఆరాధన చేయడం కష్టం. విసుగు పుడుతుంది. హలో. అందుకే ఈ కాలములో సంఘాలు క్రీస్తు అధికారములు ఉన్న సంఘాలుగా కనిపించాలి. పరిశుద్ధాత్మ అధికారంలో తడిచిన సంఘాలుగా మారాలి. హలో. అలాంటి పూర్ణత కలిగిన సంఘాలు ఈ రోజుల్లో నిలబడి తీరాలి. అలాంటి పూర్ణత కలిగిన విశ్వాసులు నిలబడి తీరాలి. అలాంటి పూర్ణత కలిగిన వారిని దేవుడు నింపునుగాక. అందుకే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15:28 27 నుంచి చదవాలి. మొదటి కొరింథీ పత్రిక 47 నుంచి క్షమించాలి. హలో. ఆ మొదటి మనుషుడు ఎవరు? హలో. ఆదాము భూ సంబంధి అయి మట్టి నుండి పుట్టినవాడు. తర్వాత రెండవ మనిషి ఆయన ఎవరు? హలో. రెండవ మనిషి ఆయన ఎవరు? యేసుక్రీస్తు వారు. ఆయన ఎక్కడి నుంచి వచ్చినవాడు? పరలోకం నుంచి వచ్చినవాడు. తర్వాత మట్టి నుండి పుట్టినవాడు ఎవడు? మట్టి నుండి పుట్టినవారును అట్టివారే పరలోకము సంబంధి ప్రతివాడు. పరలోక సంబంధులను అట్టివారే. తర్వాత మరియు మనము మట్టి నుండి పుట్టిన వారి పోలికను ధరించిన ప్రకారము పరలోక సంబంధి పోలిక ధరిద్దుము. సహోదరులా, చాలు చాలు చాలు. 49 వరకు చదివారు కదా. హలో. ఆదాము మట్టి నుండి పుట్టినవాడు. మట్టి నుండి పుట్టినవాడికే మట్టి గురించి ఆశ. హలో. ఫేజ్లో ఎవరు చెప్పలే. హలో. మట్టి నుండి పుట్టిన ఆదాముకే ఉన్నారా? నాతో కలిసి రావాలి. మట్టి నుండి పుట్టిన వారికి మట్టే శరణం. హలో. మట్టి నుండి పుట్టిన వారికి మట్టియే. వారికి మట్టి కోసం ఏమైనా చేస్తారు. హలో. కానీ యేసుక్రీస్తు వారి గురించి అక్కడ చెప్తున్న మాట, యేసుక్రీస్తు వారు ఎక్కడి నుంచి వచ్చినవాడు? పరలోకం నుంచి వచ్చినవాడు. హలో. పరలోకము నుంచి వచ్చినవాడు యేసుక్రీస్తు అయితే, మనం కూడా యేసుక్రీస్తుని నమ్మితే మనం కూడా పరలోకం కొరకు దాహం పడిన వారిగా జీవించవచ్చు. ఆదాము మట్టి కొరకు జీవించడానికి చూచినప్పుడు యేసయ్య మట్టి కొరకు జీవించడానికి చూడలే, పరలోకం కొరకు జీవించడానికి చూచారు. హలో. పరలోకం ఎక్కడుంది? పైన ఉందా? పైన ఎక్కడ పెట్టే? ఉషా మళ్ళీ ఒకసారి బైబిల్ చదవాల్సి వస్తుంది. పరలోకం పైన ఉందా? పరలోకం మన మధ్యలోనే ఉంది. హలో. నీ ఇంటిలో ఉంది పరలోకం. నీ చర్చిలో ఉంది పరలోకం. నీ ఆరాధన చేసిన చోట్ల ఉంది పరలోకం. ఎక్కడికో వెళ్ళక్కర్లే. హలో. హలో. అందుకే ఈ కాలంలో ప్రజలు రెండు గుంపులుగా ఉన్నారు. ఒకటి మట్టి కోసం జీవించిన ప్రజలు, రెండో పక్క పరలోకం కొరకు జీవించిన ప్రజలు. నీవు ఏ గుంపులో ఉన్నావు? మట్టిలో పుట్టిన వాడికి ఎప్పుడు మట్టి గురించే ఆశ.
ఎప్పుడు పొలంకెళ్ళాలి, ఎప్పుడు పొలం పని చూసుకోవాలి, ఎప్పుడు అన్నం తినాలి, ఇవన్నీ మట్టి గల మనిషికి నాశ, పరలోకములో ఉన్న మనిషికి నాశ ఏంటి? ఏ రీతిగా నేను పరలోకానికి దక్కించుటకు నా జీవితాన్ని నేను ఎంత తయారు చేశా? నాకు జవాబు చెప్పాలి. పొలంలో పనిచేయాలంటే ఎన్ని నెలలు ప్రయాసం పడాలి? ఆరు నెలలు ప్రయాస పడితేనే పంట వచ్చేది, అవునా? ఆరు నెలల మట్టిలో ప్రయాస పడితేనే పంట దొరికేది. అలాగైతే పరలోకం కొరకు ఎంతసేపు ప్రయాస పడాలి? బతుకినంత కాలం. అలాగైతేనే ఫలం దొరికేది. హలో, హలో మా, మరణం మరొక ఏం చేయాలి? ప్రయాస పడి తీరాలి. హలో, ఉన్నారా నాతో కలిసి? పరలోకం లభించినంత వరకు, మరణం మన దగ్గరికి వచ్చినంత వరకు ప్రయాస పడి తీరాలి. పరలోకం నాది, పరలోకం నా కొరకున్నది. హలో, ఎంతమందికి ఆ విశ్వాసం ఉంది? పరలోకం నాది, పరలోకం నా కొరకున్నది. హలో, అందరూ ఏసై నమ్ముకున్న దేనికి? పరలోకం ఎవరు వెళ్ళారు? ఎక్కడి నుంచి వైజాగ్ వెళ్ళాలంటే ఏం చేయాలి? ట్రైన్ ఎక్కాలి, బస్సు ఎక్కాలి, అవును కదా? ఎక్కకపోతే వైజాగ్ వెళ్ళిపోతాం. పరలోకం అలా కాదు. పరలోకం ఏసే నమ్ముకుంటే పరలోకం వెళ్ళిపోతావా? వెళ్ళరు. పరలోకం నుంచి మనిషి రావాలి నిన్ను తీసుకెళ్ళడానికి. అందరూ అనుకునేది నేను ఏసై నమ్ముకునేది పరలోకం. పరలోకం వెళ్ళలేరు ఎవరు, పరలోకానికి తీసుకెళ్ళాలి. అందుకే ఏసయ్య మధ్య ఆకాశం వరకు దిగి వచ్చేది. హలో, జవాబు చెప్పండి, జవాబుకు ఉత్తరం ఇవ్వాలి. ఏసయ్య మధ్య ఆకాశం వరకే ఎందుకు వస్తున్నారు? కిందకి రావచ్చు కదా. నేను అడుగుతున్నది మధ్య ఆకాశం వరకే ఎందుకు వేసే అవుతున్నా? కిందకి రావచ్చు కదా, భూమికి మళ్ళీ రావచ్చు కదా. ఏడే గారు, ఏసే మధ్య ఆకాశం వరకు వస్తున్నారు నిజమే, ఎందుకు కిందకి రావట్లేదు? కిందకు వస్తే ఇంకా ఈజీ కదా మనుషులు తీసుకెళ్ళడానికి. ఏంటా మౌషా? అవును, ఏసై కిందకి రావచ్చు కదా. దాని అర్థం ఏంటి? నీవి భూమి నుంచి మధ్య ఆకాశం వరకు వెళ్ళే ప్రయత్నం నీకుండాలి. దానికోసం పని నువ్వు చెయ్యాలి, దానికోసం ప్రయాసం నీవు చేయాలి, దానికున్న ఆశ నీకుండాలి. హలో, నీటిలో మునిగేస్తే అలా గెలుపు పరలోకం, ఏసైనా నోట్లో ఒప్పేసుకుంటే అలా గెలుపు పరలోకం. హలో, మధ్యాకాశం వరకు వెళ్ళే ఒక శక్తి, ఆత్మశక్తి నీ లోపల ఉండాలి. హలో, 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 పరిశుద్ధాత్మాభిషేకానికున్న శ్రేష్టత ఏంటి? అందుకే కదా ఆత్మశక్తితో ఆరాధన చేసినప్పుడు నియంత్రణ వదిలి ఆరాధన చేసేది. చూసారా, నియంత్రణ విడిచి ఆరాధన చేసేది. హలో, అందుకే కదా కొందరు గెంతేది, కొందరు దూకేది. దేనికి? నన్ను తీసుకెళ్ళిపో, నన్ను తీసుకెళ్ళిపో, నన్ను తీసుకెళ్ళిపో. ఆ
ఆత్మ పూర్ణత కలిగిన వాడైపోయావు కాబట్టి ఆత్మ నిండుదల నీపో లోపలకు వచ్చేసరికి నీ శరీరం తట్టుకోలేకపోయింది. అందుకే అదేం చేసినది, ఇది పరలోక సొమ్మే, ఇది పరలోకానికి వెళ్ళిపోవాల్సినదే, ఈ పరలోకానికి చేరాల్సినదే అన్నది రుజువు చేసినది. హలో హలో హలో. కానీ నీ టైం కాలేదు కాబట్టి నిన్ను త్వరగా తీసుకెళ్ళట్లే. అందుకే కదా ఏలియా గారిని ఏం చేసింది, చెప్పలే ఏలియా గారిని ఏం ఏం జరిగింది, మరణం చూశారా? ఆయన హానోకుకి ఏం జరిగింది, హలో ఇదే ఆత్మశక్తిలో నిండిన వారికి ఉన్న పరిస్థితి. నీ సమయం అయితే హానోకలా నీ వెళ్ళిపోతావు, ఏలియాలా నీ హానోకలాగా నడిచి 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 ఆత్మ పూర్ణత కలిగి ఆయన ఏం చేయబడ్డాడు, కొని ఎత్తుకోబడ్డాడు. హలో ఆయన ఏమైపోయాడు, నడిచి 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 పరలోక మనిషి అయిపోయాడు, నడిచి 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 పరలోక సంబంధం అయిపోయాడు, నడిచి 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 శరీర ప్రక్రియలో పరలోకం ఏం చేసింది, రుజువు పరచబడింది. అందుకే భూమి దానిని ఏం చేయలే, ఆకర్షించలేక ఉంచలేకపోయింది, పరలోకం ఆయనని ఎత్తు తీసుకెళ్ళిపోయినది. ఏలియాకి కూడా జరిగింది అదే. హలో ఏలియాకి ఎత్తుకొని తీసుకెళ్ళినప్పుడు ఏలీషాకి ఏం దొరికింది, మొత్తం దుప్పటి దొరికిందా? హలో అయితే నాకు జవాబుకి ఉత్తరం ఇవ్వాలి. ఏలియా గారు వెళ్ళిపోతారన్న వర్తమానం ఏలీషాతో చెప్పారు, కానీ ఎప్పుడు వెళ్తారో అన్నది తెలియలే. అవునా? ఏ టైంకి వెళ్తారో తెలియలే. అవునా కాదా? అలాగైతే ఈ ఏలీషా గారు ఏలియా వెనకట్ల ఎలా తిరుగుంటారు? ఏలియా గారు బాత్రూమ్కి వెళ్ళినప్పుడు అప్పుడు కూడా దూరిపోతుంది, రప్ప పాటనే వెళ్ళిపోతుంది. జవాబు చెప్పాలి. ఏలియా గారు బాత్రూమ్కి వెళ్తే, ఏలియా గారు స్నానంకి వెళ్తే, ఏలియా గారు పడుకుంటే, పడుకోడు నిన్ను పడుకుంటాడా, నిద్రపోతే పోయింది. అదే మనకున్న పరిస్థితి. హలో ఆత్మశక్తి దొరకాలంటే కొన్ని త్యాగాలు చేసి తీరాలి. హలో ఏలీషా గారికి పిలిచి అడిగారు, అయ్యా ఎందుకయ్యా నువ్వు నిద్రపోవట్లేదంటే ఆయన చెప్పేదంటే తెలుసా, కంటూ కంటి రెప్ప పడకుండా నేను కాపలా కాసేదండి తెలుసా, నాకు రెండంతులు ఆత్మాభిషేకం కావాలి, అది లేకపోతే నా పరిచర్య సరివ్వదు, నా జీవితం ముందుకి కొనసాగదు, దానికోసం నిద్ర మానుకోవడానికి నేను రెడీ. ఏలియా గారు ఎక్కడక్కడికెళ్ళ నేను తిరుగుతా, యోర్దానికి వెళ్తే వెళ్తా, ఏ కొండ మీదకి ఎక్కితే నేను వెళ్తా, ఎక్కడ పడుకున్నా నేను వెళ్తా, వతలను. హలో అది కేవలం మనకొక ఉదాహరణ మాత్రమే. హలో అలాగైతే మన క్రైస్తవ జీవితం ఎలా ఉండి తీరాలి? భూమి మనిషి అయితే ఎప్పుడు భూమికే, భూమి 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 భూమి, పరలోక మనిషి అయితే, హలో పరలోక సరుకులతో మన ఆత్మిక జీవితాన్ని ఏం చేస్తాం, నింపి తీరుతాం. ఎన్ని రోజులు నిద్ర మానుకోవాలన్నా, ఎన్ని రోజులు ఆకలితో తిండి లేకుండా ఉండాలన్నా, ఏలీషా గారికి అడిగితే చెప్తారు తిండి మానేసి నిద్ర మానేసి. హలో తిరిగి 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 ఏలియా గారు ఆరోహణం అయినప్పుడు ఏమైంది, ఆ కరెక్ట్ టైం ఈయనకి తెలిసింది. హలో ఆ కరెక్ట్ టైంలో ఈయన ఏం చేసుకున్నాడు,
ఏలియా గారిని ఏలిషా ఏలియా గారిని ఏం చేయలే అటగించి ఉంచలే హలో నాకు జవాబు చెప్పాలి రెండంతల శక్తి కావాలంటే ఈయన ఏం ఏం చూడాలి అన్నదేరి చూడాలి ఈయన ఇలా చూస్తూ చూస్తూ ఉన్నప్పుడు ఏలియా గారు ఏం చేస్తున్నారు పొంగి పొంగి పోతున్నారు ఎంత స్పీడ్లో ఆయన దుప్పటి లాగుంటాడు మనం నవ్వేస్తున్నాం ఎంత స్పీడ్లో దుప్పటి లాగుంటాడు ఈ దుప్పటి లాగడానికి వెళ్ళినప్పుడు ఈయన ఎలా దొరిలి పడుంటాడు అదే నేను చెప్పాను హలో ఆత్మశక్తి కావాలంటే నీవేం చెయ్యాలి అయి లేదు కదా మనకి హలో ఎప్పుడైనా ఆత్మశక్తి మీకు ప్రేరేపణనిచ్చి దొరలమని చెప్పిందా అప్పుడు కూడా అమ్మో 800కి ఇచ్చిన షర్టు 900కు ఉన్న ప్యాంటు ఎలా దొరలేస్తాను అంటే దేవుని కన్నా నీ విలువ గొప్పది ఏది నీ వేసుకున్న బట్టలు కొందరు గాజులు పగిలిపోతాయి అని చెప్పి చప్పట్లు కొట్టరు కొందరు ఒంటిలో నుంచి బంగారం ఎగిరిపోతాయని చెప్పి చప్పట్లు కొట్టరు ఆరాధన తీరు రైతులో రావట్లేదు ఎవరికి హలో 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 పరలోకము కొరకు సిద్ధపడిన వాడైతే నీవు పరలోక మనిషి అయితే ఏసయ్యలో నుంచి నీవు పరలోకం రుచి చూసి పొందిన వాడైతే ఏం చేసావు ఆత్మాభిషేకము కొరకు ఎల్లప్పుడూ ఏముంటుంది ఒక దాహం ఒక ఆశ ఒక కన్నీరు మన 4 చప్పట్లు కొట్టేసరికి 7 వచ్చేస్తే ఆపేస్తాం 4 అన్య భాష మాట్లాడేసరికి నోరు నొప్పెట్టిందా ఆపేస్తాం హలో మనం అనుకున్న ఇంత సాలు ఎంత సాలు నువ్వు ఆరాధన చెయ్యి నువ్వు చెయ్యి పక్కన ఉన్న కలుపుతాం మనం చెయ్యం నువ్వు స్తోత్రం చెప్పు నువ్వు గట్టిగా అలలియా చెప్పు మనం చెయ్యం హలో ఏలియా గారు వెళ్ళేటప్పుడు ఏలీషాకున్న దాహం తప్పన మీరు చూడండి అదే ఈరోజు సంఘములో సభ్యులైన మనం పరలోకం కొరకు రెడీ అయి సిద్ధముగా ఉన్న మనం అదే తప్పనతో ఉండాలి హలో మన వరుడైన ఏసయ్య మధ్యాకాశం వరకే వచ్చేది అక్కడ వరకు మనం వెళ్ళి తీరాలి ఎంత ఆత్మాభిషేకంతో నిండుతావో అంత స్పీడ్గా వెళ్తావు నీ సున్నం కొట్టిన సప్పట్లతో అన్య భాషలు మాట్లాడితే ఆ స్పీడ్లో వెళ్తావు సున్నం కొట్టినట్టుగా సప్పట్లు మెల్లిగా పాడిన పాటలు మెల్లిగా తీసుకెళ్తా నిన్ను హలో అందుకే నా మాటలు నేను ముగించేస్తున్నాను ఆదాము భూమిగా ఉన్న మనిషి అయితే భూమి సంబంధి అయితే యేసుక్రీస్తుని నమ్మి యేసుక్రీస్తుని రక్షకునిగా అంగీకరించిన నీవు పరలోక సంపదగా మారావు పరలోకం నీది పరలోకం నీ సంపద పరలోకం నీ కొరకున్నది అందుకే ఏలీషాలా మనం కూడా ఏం చేద్దాం అభిషేకంతో కనిపెడదాం కనిపెట్టి తీరుదాం నిండుదల పొందుకొని వేచి ఉందాం మన వరుడైన ఏసయ్య ఏ క్షణమైనా రావచ్చు ఆ క్షణము కొరకు మనం సిద్ధపడుదాం అలాగైతే ఖచ్చితంగా రాకడ సమయంలో ఏసయ్యతో పాటు మనం కూడా ఏం చేయొచ్చు లేపబడి వెళ్ళొచ్చు హలో
అందుకే ప్రియ దేవుని కపిటలా, సమయం త్వరగబడుచున్నది, సమయం దగ్గర పడుచున్నది. ఆరాధన చేసుకొని అభిషేకం పొందగలిగిన స్థితిలో ఎంత నిండుదల పొందుకోగలుగుతావు, అంత నిండుదలతో సిద్ధంగా ఉండు. హలో, 2020 ముగించడానికి కొన్ని నెలలు మాత్రమే. ఈ నెల తీరిపోయే, వచ్చే నెల తీరిపోతే 2020 అయిపోతుంది. ఏసయ్య రాకడా ఇప్పుడు కావచ్చు, మరుక్షణం కావచ్చు, రేపు కావచ్చు, ఎల్లుండి కావచ్చు, ఏ క్షణమో తెలియదు. సిద్ధమా కాదా? ఈరోజు రాత్రి వేళ ఒకసారి ఆలోచించుకో. మట్టి కోసం ప్రయాసపడి తిరుగుచున్నావా? పరలోకం కొరకు ఆశపడి తిరుగుతున్నావా? ఏది నీ గమ్యం? ఈరోజు రాత్రి వేళ నీవే తోల్చుకో. అప్పగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన దేవానికి వందనాలు తెలియజేస్తున్నాం దేవా. ఈరోజు రాత్రి వేళ నీ వాక్యాంశాల ద్వారా మేము చూసుకోగలిగాం దేవా. ఆదాము ద్వారా పుట్టిన మానవులందరూ కూడా పాపులయ్యేసరికి, ఏసయ్య ద్వారా పుట్టిన వాళ్ళందరూ కూడా నీతిమంతులై దేవా పూర్ణత కలిగిన వారై, తల క్రీస్తు తలగా ఉండి దేవా ప్రారంభము ముగింపు అవ్వగలిగే స్థితిని పొందుకోగలిగేటట్టుగా దేవా, పూర్ణత కలిగిన బిడ్డలుగా జీవించడానికి సహాయపడేటట్టుగా దేవా, ఆదాము ద్వారా మనుషులందరూ కూడా మట్టి కోసం ప్రయాస పడేవారిగా మారేటప్పుడు దేవా, ఏసయ్య ద్వారా మనకి మట్టి కోసం ప్రయాస పడకుండా పరలోకం కొరకు ఆశపడేవారిగా జీవించుటకు, పరలోకం కొరకు తపన పడే వారిగా నిలబడేటట్టుగా దేవా, ఏలియలాగా కనిపెట్టుకొని రెండంతుల ఆత్మ అభిషేకము కొరకు, రెండంతుల ఆత్మశక్తి కొరకు దాహముతో దప్పికతో తన జీవితాన్ని కాపాడుకున్నట్టుగా, అది పొందుకున్న దానిని దేవా తన పరిచర్యలో వాడుకున్నాడు, తన జీవితంలో వాడుకున్నాడు, తన ఆయన చనిపోయినంత వరకు అభిషేకాన్ని నిలబెట్టుకొని అధిక బలం అధిక శక్తి పొందుకొని జీవించి వెళ్ళడానికి సహాయపరిచినందుకు వందనాలు తెలియజేస్తున్నాం. ఆ స్థితిగతి మా జీవితంలో కూడా జరిగి తీరాలి దేవా. ఇప్పటిన్న కాలం చెడు కాలం అవుచున్నది. ఈ కాలంలో మేము ఆత్మశక్తి నిండుదల పొందుకొని దేవా కడపటి ఆదాముకు స్వభావం కలిగిన వారిగా, పరలోక అనుభవాన్ని అనుభవించి వారిగా జీవించడానికి మమ్మల్ని అందరినీ కూడా సహాయపరచండి. దీవెనలతో నింపినందుకు వందనాలు, సహాయపరిచినందుకు వందనాలు. యేసు నామంలో అడిగి వేడుకున్న పరమ తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క కుమార యొక్క పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు వెళ్ళప్పుడు దేవ వాక్యాలు ఆలకించిన సకల బిడ్డలతో దేవా నీ రెండో రాకడ వరకు తోడయ్యుందునుగాక, ఆమేన్. అందరికీ వందనాలు.